మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. టాలీవుడ్లో ఈ సంక్రాంతి సీజన్లో మూడో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా మెహరీన్ హీరోయిన్స్గా నటించిన ఈ సినిమా జనవరి 12 అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందింది. వెంకటేష్ ఉన్నాడంటే కామెడీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ నుంచి రావడంతో మొదటి నుండి పాజిటివ్ టాక్ ఉంది. ఎవరైనా సరే సినిమాకి వెళ్ళి కాస్త రిలాక్స్ అవుదామని అనుకుంటారు. అలాంటి వారి కోసమే F2 సినిమా. NTR బయోపిక్ సినిమా చూస్తే అది పక్కా క్లాసిక్ సినిమా. వినయ విజయరామ సినిమా చూస్తే పక్కా యాక్షన్ సినిమా. సగటు ప్రేక్షకుడు రిలాక్స్ అవ్వటానికి ఏ అంశాలు ఈ రెండు సినిమాల్లో లేవు. కానీ F2 సినిమా మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. వెంకటేష్ కామెడీకి వరుణ్ తేజ్ రియాక్షన్ చూస్తే చాలు, కడుపుబ్బా నవ్వుకుంటాం. సాధారణంగా తెలుగు సినిమాల్లో తోడల్లుడు పాత్రను సైడ్ క్యారెక్టర్ లేదా కమెడియన్స్ని పెడుతూ ఉంటారు. కానీ F2 సినిమాలో తోడల్లుల కాన్సెప్ట్నే మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నారు. ఇప్పటి వరకు తోడల్లుల మీద సినిమాలు పెద్దగా రాకపోవడంతో ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది. ఒక పక్క భార్యాభర్తల మధ్య ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, మరో పక్క తోడల్లుల మధ్య కామెడీ సినిమాని నాన్ స్టాప్ ఎంటర్టైన్గా ఉంటుంది. ప్రతి సీన్ 100% కామెడీని అందిస్తుంది. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ కామెడీ చేసిందే తక్కువ. ఇప్పుడు F2 సినిమాతో ఆ లోటు తీరిపోయింది. సంక్రాంతి అల్లుళ్ళు అంటే తామేనని వెంకటేష్, వరుణ్ తేజ్ నిరూపించుకున్నారు. అక్క చెల్లెలుగా తమన్నా మెహరీన్ నవ్వులు పండించారు. అనిల్ రావుపూడి తన మార్క్ని ఎక్కడా మిస్ కాకుండా తీయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. వినోద భరత సినిమాకి సంగీతం ఎంత ముఖ్యమో దేవిశ్రీకి తెలుసు. అందుకే మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ అందించినట్లు స్పష్టంగా కనబడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ F2 సినిమా అని చెప్పవచ్చు. NTR కథానాయకుడు వినయ విజయరామ సినిమాలు బాగానే ఉన్నా ప్రేక్షకుల కోణం నుంచి ఆలోచిస్తే F2 సినిమా అసలు సిసలైన వినోదాన్ని అందిస్తుంది. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కలిసిన అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.